ఈ మూడు టీంలు జగన్కు ముప్పు తెస్తాయా? జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో కదలిక తీసుకురావడం, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం, నియోజకవర్గ నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడం అనే ప్రధాన లక్ష్యాలతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రను అంటిపెట్టుకుని కదులుతున్న ప్రశాంత్ కిషోర్ బృందాలు రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసి ప్రజల్లో స్పందనను నేరుగా జగన్కు నివేదిస్తాయి. చిన్నా చితక మార్పులకు అవసరమైన సూచనలు సలహాలు అందిస్తాయి. పక్కా ప్రణాళికతోనే పాదయాత్రను చేపట్టినట్లు పైకి కనిపించినా ఆశించిన స్థాయిలో స్పందన కరువు అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో పార్టీకి గట్టిపట్టు ఉంది. అనంతపురం జిల్లాను మినహాయిస్తే మిగిలిన మూడు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరులోనూ పార్టీ ఖచ్చితంగా ఆధిక్యం సాధిస్తుందనే అంచనా అగ్రనాయకత్వంలో ఉంది. కానీ పాదయాత్ర మొదలైన తరువాత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకత్వం బాధ్యత తీసుకోకపోవడంతో చాలా చోట్ల పాదయాత్ర వెలవెలబోతోంది. ఈ అంతర్గత సమాచారం జగన్ కోర్ టీమును ఆందోళనకు గురిచేస్తోంది. పాదయాత్ర పట్ల తొలి దశలో తీవ్రంగా ఆందోళన చెందిన తెలుగుదేశం ప్రస్తుతం రిలాక్స్గా కనిపిస్తోంది. పాదయాత్రను సక్సెస్ చేయడానికి పార్టీతో నేరుగా సంబంధం లేకుండా మూడు బృందాలు పనిచేస్తున్నాయి. ఒకటి ప్రశాంత్ కిషోర్ టీం, ప్రజల్లో కలిసిపోయి వారి మనోగతాన్ని, అభిప్రాయాలను సేకరించి నేరుగా జగన్కు చెప్పాలనేది ఈ టీంకు అప్పగించిన పని. ఈ టీం సభ్యులు నిజానికి ప్రజలతో కలవడం ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టాలి. కానీ వీరు ప్రత్యేక దుస్తులతో ఇట్టే గుర్తుపట్టేటట్లుగా ప్రవర్తించడం, జగన్తో తమకు సాన్నిహిత్యం ఉందన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్ను కలవడం స్థానికంగా ఉన్న నాయకుల కంటే తామే అధికులమన్న భావనను వ్యాపింపచేయడంతో పీకే టీం అసలు పని కంటే కొసరో ఫేమ్ కోసం ప్రయత్నిస్తోందని ముద్రపడిపోయింది. అంతేకాకుండా వీరెవరో అందరికీ తెలిసిపోవడం వల్ల కొందరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలనే ప్రజల రూపంలో పంపి పీకే టీం వద్ద తమ గురించి నాలుగు మంచి మాటలు చెప్పించుకుంటున్నారు. అదంతా ప్రజాభిప్రాయం అన్నట్లుగా పిక్చర్ ఇస్తున్నారు. దీనివల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులు పీకే టీంను తెలివిగా వాడేసుకుంటున్నారు. దీనివల్ల జగన్ కూడా బుట్టలో పడే అవకాశం ఉందని కొందరు నాయకులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి పంపిన మరో స్పెషలిస్టుల బృందం వివిధ వృత్తి నిపుణుల సమ్మేళనంగా ఉంది. సాక్షి మీడియాకు చెందిన ఒకరిద్దరు, విజయసాయి ఎంపిక చేసిన కొందరు ప్రొఫెషనల్స్ ఇందులో ఉన్నారు. వీరు జగన్ పాదయాత్రకు ముందు రోజు ఆయా గ్రామాలను సందర్శించి సమస్యలను గుర్తించడంతో పాటు యాత్రకు అవసరమైన నాటకీయతకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. జిల్లాల్లోని సాక్షి టీవీ, పత్రికకు సంబంధించిన టీం మూడోది. కనీసం 10 మందితో కూడిన బృందం ఇది. హైప్ క్రియేట్ చేయడం, అద్భుతమైన స్పందన కనిపించేలా చూడడం ఈ టీం బాధ్యతలు. అయితే ఈ టీములు మూడు నిజానికి చేయాల్సిన పని ఒక్కటే, పాదయాత్రను సక్సెస్ చేయాలి. కానీ సమన్వయం పూర్తిగా లోపించింది. ఒక్కో టీం మరో టీంతో సంప్రదించుకోకపోవడం వల్ల భిన్నమైన రిపోర్టులు జగన్కు చేరుతున్నాయి. పీకే టీం పార్టీ నాయకులు పార్టీ పరిస్థితులపై హైప్ లేకుండా సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి టీం, స్థానికంగా జిల్లా సాక్షి టీములు మాత్రం వాస్తవానికి మించి అతిశయోక్తులతో పాదయాత్రలు పక్కదారి పట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పీకే టీమును కూడా లోకల్ నాయకులు ప్రభావితం చేయడం పైన కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ పాదయాత్ర రాజకీయంగా పెను ప్రభావం చూపుతుందని టీడీపీ ఒకానొక దశలో భావించింది. అనుమతి విషయంలో సైతం సాధ్యమైనంత వరకు సాంకేతిక ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించింది. అరాచక శక్తులు చొరబడతాయి, దౌర్జన్యం, హింస చోటు చేసుకుంటుందంటూ ముఖ్యమంత్రి స్థాయిలోనే విమర్శలు గుప్పించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా న్యాయస్థానం నుంచి నేరుగా అనుమతి తెచ్చుకునే అవకాశం ఉండడంతో పోలీసులు తామేం చేయలేమంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఆటంకపరిచేందుకు కారణాలు సహేతుకంగా లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. పాదయాత్రను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తే జగన్కు సానుభూతి లభిస్తుంది. దీంతో అన్యమనస్కంగానే రాష్ట్ర ప్రభుత్వం తల ఊపాల్సి వచ్చింది. ఇంటెలిజెన్స్ వర్గాలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపింది. ప్రతి కదలికను ప్రతి ప్రాంతంలోనూ రికార్డ్ చేయాలని ఆదేశించింది. సొంత జిల్లా కడపలో సాగిన తొలి వారం రోజుల పాదయాత్ర అంతంత మాత్రం స్పందనతో సాగడంతో ప్రభుత్వానికి, టీడీపీకి గుండెలపై భారం దిగిపోయినట్లయింది. ఆ తర్వాత సాగిన కర్నూలు జిల్లా పర్యటనకు 4-5 నియోజకవర్గాల్లో మంచి స్పందన లభించింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న అనంతపురంలో స్లోగా పాదయాత్ర సాగింది. మొత్తం మీద రాజకీయంగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్న ధీమా తెలుగుదేశం నాయకుల్లో ఏర్పడింది. కొందరు తెలుగుదేశం నాయకులు జగన్ మాట్లాడిన అంశాలపై విపరీతంగా స్పందించడం వల్ల, విమర్శలు గుప్పించడం వల్ల పాదయాత్రకు ప్రచారం పెరుగుతోందని టీడీపీ గ్రహించింది. నాయకులు జగన్ విషయం పూర్తిగా పక్కన పెట్టాలని, అవసరమైతే అధికార ప్రతినిధుల ద్వారా పార్టీ స్టాండ్ చెబుదామని ఇటీవల చంద్రబాబు నాయుడు పార్టీ అగ్రనాయకులకు సూచించారు. పాదయాత్ర మూస ధోరణిలో సాగుతోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
జగన్తో మాట్లాడే వివిధ వర్గాల బాధ్యతలను ముందస్తుగానే సిద్ధం చేయడంతో రొటీన్గా ఒకే తరహా ప్రశ్నలు, సమాధానాలు, ఆవేదన, అసంతృప్తి వినిపిస్తున్నాయి. మీడియా ఆయా బాధ్యతలను ఒకటి రెండు ఎక్స్ట్రా ప్రశ్నలు వేస్తే నోళ్లు తెల్లబెడుతున్నారు. బాధ్యతలను తయారు చేయడమనే ప్రక్రియ కారణంగా పలు సందర్భాల్లో దొరికిపోతుండటంతో ప్రత్యర్థి మీడియా పాదయాత్రనే పరిహాసం చేస్తోంది. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. వ్యవసాయ, ఉపాధి, గ్రామీణ, వైద్య రంగాలు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. అయితే నేరుగా ఆ బాధితులు జగన్ను కలిసే అవకాశం లభించడం లేదు. తాము ముందస్తుగా ప్రిపేర్ చేసి పంపిన వారితో మాత్రమే జగన్ ఎక్కువసేపు సంభాషించేలా జగన్ టీములు శ్రద్ధ పెడుతున్నాయి. దీంతో పాదయాత్ర లక్ష్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా వైసీపీ అగ్రనాయకత్వం జాగ్రత్త పడకపోతే అధికారానికి బాటలు వేయాల్సిన పాదయాత్ర ఒక ఈవెంట్గా మిగిలిపోతుంది.